దేశాన్ని పరిపాలించే పార్టీ ఇంత అబద్ధాలు మాట్లాడతారండి? వ్యక్తుల మీద మాట్లాడతారా? నరేంద్ర మోడీ ఒక్క మాట నన్ను మళ్ళా గెలిపిస్తే ఈ పని చేస్తా దేశానికి అని చెప్పిండా నిన్న ఉపన్యాసంలో? ఒకటన్నా, ఒక సెంటెన్స్ అని ఉన్నదా? ఒక్క మాట కూడా చెప్పలే. ఉల్టా ఏం మాట్లాడతాడు? నేను బాగా అభివృద్ధి చేస్తా అంటే మీ ముఖ్యమంత్రి అడ్డం పడ్డాడు. నువ్వు చేస్తానని ఎందుకు నేను అడ్డం పడ్డది? ఏంది పెట్టాలి, బయట పెట్టాలి. నువ్వు చేస్తానని అన్నదేంది? మేము అడ్డం పడ్డదేంది? ఇదే జిల్లాలో 2014లో వచ్చిన నరేంద్ర మోడీ, ఇదే నరేంద్ర మోడీ ఉపన్యాసం మాట్లాడిండు. ఇగో ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్లో దీన్ని ఏమంటారు, దీన్ని పెన్ డ్రైవ్ అంటారు. ఆయన ఏం మాట్లాడిండో టీవీలలో ఉన్నది. నేను ఒక 10 తెచ్చినా ఇక్కడ ఈయన విలేకరులకు ఇస్తా. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు అనేది, ఏం మాట్లాడతాడు? పాలమూరు ఎత్తిపోతల పథకం విలేకరులకు పంపింది. ఆనాడే వాళ్ళు పండబెట్టిన కాంగ్రెస్ పట్టించుకోలే. ఈయన మాట్లాడింది ఇక్కడ ఏం మాట్లాడతాడు? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇబ్బందులైనాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం కావాల్సి ఉండే ఈడికి రాహుల్ గాంధీ వచ్చిండు మహబూబ్ నగర్కు. ఇది మోడీ వచ్చి 2014 ఎన్నికలలో మోడీ గారు వచ్చేదానికి ముందు ఆయన వచ్చిండు. ఇవాళ రాహుల్ గాంధీ ఆయన ఉపన్యాసం దంచిపోయిండు. 2-3 రోజులకు ఈయన వచ్చిండు. వచ్చి ఏమంటాడు? పరసుమ్యహ రాహుల్ బాబా అయితే అవరు కయరైతే కే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ బనాయింగే, 10 సార్ సే యూపీఏ హే తుమ్లో కహా సోరైతే నహీ కరే, బీజేపీకు అధికార దో హమ్ కరింగే. నరేంద్ర మోడీ గారు, ఇవి నేను రాసిన ఉత్తరం ఇది. పాలమూరు పథకానికి డబ్బులు ఇవ్వమని, కృష్ణా రివల్ ట్రిబ్యునల్ మీద తెంపమని, సెక్షన్ 3 ప్రకారం ఆ వివాదం తెంపమని ఒక 500 ఉత్తరాలు ఇచ్చిన, నేను స్వయంగా ఇచ్చిన రాసిన ఉత్తరాలు ఇవి రికార్డ్స్ ప్రధానమంత్రి గారికి. ఉలుకు లేదు, పలుకు లేదు, ఒక రూపాయి నోటీయలే. ఇట మాట్లాడుతున్న ప్రధానమంత్రి, పాలమూరు ఎత్తిపోతల పథకం నువ్వు మాట్లాడి చేస్తాని ప్రధానమంత్రి పదవి వచ్చింది, మరి ఏడ ముసుగేసుకొని పడుకున్నావు నాయన? ఎందుకు చేయలే? ఎవరు అడ్డం పడరు? పాలమూరు డబ్బులితే మేము వద్దన్నమా? నీకు దండం పెట్టినాం, దరఖాస్తులు పెట్టినాం. ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఢిల్లీకి. అందరం పోయి కూడా దరఖాస్తులు ఇచ్చినాం. ఇచ్చినవా ఒక రూపాయి? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బంచ్ పథకాలని 24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. 24 రూపాయలు కూడా ఇయ్యలే. 24 రూపాయలు కూడా. ఇది వాస్తవాలు కావా? వస్తారా మోడీ గారు? ఇదే మహబూబ్ నగర్ చేరవస్తా ఏడంటాడు, నేను తయారు. లెక్కలు తీసుకొని కూర్చుందాం. అగాధం జగన్నాథం ఎటువంటి అంటే మాట్లాడిపోవచ్చునా? దయచేసి ప్రజల మీద సీరియస్గా తీసుకోవాలి. ఇది ఆశామాష వ్యవహారం కాదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇన్ని పచ్చబద్ధాలు, ఒక జాతీయ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ మాట్లాడుతున్నానండి. ఈ మహబూబ్ నగర్ వేదిక నుంచి తెలంగాణ ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ప్రచారం పెడతారు. ఏం ప్రచారం పెడతారండి? అన్ని అబద్ధాలు మాట్లాడచ్చునా? వాళ్ళు పెట్టే ప్రచారం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 1,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఇస్తున్నదో అందులో 800 రూపాయలు మోడీ ఇస్తాడట, 200 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు. ఇంత అబద్ధం చెప్పొచ్చునా? వాస్తవం ఏంటంటే, ధర్మం ఏంటంటే, మనం ఇవాళ రాష్ట్రంలో మన 57 ఏళ్ల వయసు, 65 నుంచి 57 ఏళ్ళకి పెన్షన్దారుల వయసు తగ్గించిన తర్వాత మనం ఇచ్చే పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 47,88,070 మందికి మనం ఇస్తాం పెన్షన్, 2,000 రూపాయల చొప్పున. నిన్న కాక మొన్న మన అసెంబ్లీలో పాస్ చేసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో